नमस्ते वेलकम टू एएसएन न्यूज आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं करोना वैक्सीन वेसे प्रक्रिया में नूतन విధానాలను ఈ నెల 12వ తేదీ నుంచి అమలు చేయనున్నారని మే 30వ తేదీ వరకు కరోనా వ్యాక్సిన్ రెండో విడత వేయించుకునేందుకు మిగిలిపోయి ఉన్న వారందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని మొన్నటి వరకు సచివాలయాల వారీగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిందని ఇప్పుడు వాటిని రద్దు చేయడం జరిగిందని మోదేపల్లి పిహెచ్సి వైద్యులు డాక్టర్ జయచంద్ర అన్నారు అతనికి సిహెచ్సిలో సోమవారం మోదేపల్లి పిహెచ్సి పరిధిలో ఉన్న ఏఎన్ఎంలకు కరోనా వ్యాక్సిన్ నూతన విధి విధానాలను వివరించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ జయచంద్ర హాజరయ్యారు సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయాల ద్వారా కరోనా వ్యాక్సిన్ వేసే విధానాన్ని తీసివేసి మండలానికి ఒక వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారని ఆదిగడంలో ప్రభుత్వ బాలుర పాఠశాల మరియు కాకానిపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు వ్యాక్సిన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారని టీకా వేయించుకోవాలంటే రెండు కేంద్రాలకు వెళ్ళాలని సెకండ్ డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వ్యాక్సిన్ ఎవరికి ఎప్పుడు ఎక్కడ వేస్తారో ఆశా వర్కర్ 24 గంటల ముందుగా తెలియజేయడం జరుగుతుందన్నారు గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేయరని నూతన పద్ధతి ద్వారా వేయడం జరుగుతుందని జయచంద్ర తెలిపారు కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఎవరైనా ఉంటే తిరస్కరించడం జరుగుతుందన్నారు ఆశా వర్కర్ ద్వారా స్లిప్ తీసుకుంటేనే వ్యాక్సిన్ వేస్తారని 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ కి ప్రాధాన్యత ఇస్తున్నారని జయచంద్ర పేర్కొన్నారు వరకు మనకి వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న దానికి రేప 12వ తారీఖు నుంచి వ్యాక్సిన్ జరుగుతున్న ప్రక్రియలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంత మార్పులు చేయడం జరిగింది ఈ మార్పులు మన ప్రజానీకం ముందు దీన్ని అర్థం చేసుకొని ఎలాగూ ఇంకా వ్యాక్సిన్ కి రావాలి ఎలాగూ దీని స్లాట్స్ ఉపయోగించుకోవాలనే దాని గురించి మీకు ఈ రోజు కొంత వివరణ ఇవ్వడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదేపల్లి నుంచి మేము ముందుకు వచ్చాం దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి మే 31 వరకు మే 31 ఈ నెలాఖరు వరకు కూడా సెకండ్ డోసెస్ కి ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళందర్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసరికి ఇప్పటివరకు ఏదైతే సచివాలయం లెవెల్లో మనం వాక్సినేషన్ జరుగుతున్నామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కి ఒకటి చొప్పున వాక్సిన్ సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఓన్లీ 1 CVC ఉంటుంది ఆ మండలాన్ని బట్టి అక్కడ ఉన్న పాపులేషన్ ని బట్టి రెండు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ నేపథ్యంలో అద్దంకి కింద మనకి అర్బన్ కి రెండు CVCస్ వస్తున్నాయి ఆ రెండు వాక్సినేషన్ సెంటర్స్ కూడా ప్రజలు గమనించాల్సింది ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటి రెండోది వచ్చేసరికి కాకానిపాలెం జెడ్పి హైస్కూల్ సో మీరు టీకా వేయించుకోవాలి అంటే ఓన్లీ రెండు కేంద్రాల దగ్గరికి వెళ్తేనే మీకు టీకా వేయడం జరుగుతుంది సో ఇది సెంటర్స్ గురించి తర్వాత ఈ డ్యూ లిస్ట్ అనేది ఏఎన్ఎంస్ మొత్తం డ్యూ లిస్ట్ ప్రిపేర్ చేసి వారి ఆశాలకి స్లిప్స్ ఇచ్చి డేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎన్నో ఏ తారీఖును మీరు వేయించుకోవాలి మీకు ఫస్ట్ డోస్ వేసిన దాన్ని బట్టి ఏ తారీఖు వేయించుకోవాలి ఏ టైంకి వేస్తారు ఎక్కడ ప్లేస్ అనేది మీకు ఆశా వర్కర్ ముందుగానే మీకు ఆ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది మీకు చేతికి ఒక స్లిప్ ఆర్ టోకెన్ అనేది ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్కి వస్తేనే మీ కన్సర్న్ ఆ టీకా అనేది వేస్తారు సో ఇది చాలా కొత్తగా వచ్చిన ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఇదంతా ప్రజానీకం గమనించాలి సో వీళ్ళందరినీ కూడా ఇప్పటివరకు మీరు అనేక సందర్భాల్లో చూస్తున్నట్టు బయట క్యూ లైన్స్ కానీ క్రౌడ్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు సో మనకు వచ్చిన వ్యాక్సిన్ బట్టి మనకు ఆ రోజున్న బెనిఫిషరీస్ని బట్టి రెండు సెంటర్స్కి డివైడ్ చేసి రూమ్కి 10 నుంచి 15 మంది చొప్పున ఆ రూమ్ సైజుని బట్టి మనం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటిస్తూ మనం రూమ్కి 10 నుంచి 15 మందిని కూర్చోబెట్టి సో ఇప్పటి వరకు బెనిఫిషరీ ఏఎన్ఎం దగ్గరికి వచ్చేది వ్యాక్సినేటర్ దగ్గరికి ఇప్పుడైతే కొత్తగా ఆ రూమ్లో కూర్చోబెట్టిన తర్వాత ఏఎన్ఎంఏ బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ నూతన పద్ధతులు కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి తర్వాత కొంతమంది వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గరికి కొంతమంది వచ్చేసి మేము స్లాట్ బుక్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మాకు టీకా వేయండి అని చెప్పేసి వస్తున్న సందర్భాలు చూస్తున్నాం దానికి క్లారిటీకి కాను ఇప్పటివరకు ఏవైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఇప్పటివరకు మీరు ఫస్ట్ డోస్ కోసం కానీ దేనికైనా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా మే 31 వరకు కూడా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఏ రిజిస్ట్రేషన్స్ కూడా కొత్తగా అలౌ చేయబడవు రిజిస్ట్రేషన్ చేసినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఏదైనా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అని ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిందో ఇప్పుడు ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పురపరిపాలన శాఖ వారి ఆదేశాల మేరకు అద్దంకి నగర పంచాయతీ నందు
కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కొరకు ప్రకటన విడుదల చేయక 4వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా సోమవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసింది. మొత్తం 13 దరఖాస్తులు వచ్చాయి. అందులో మైనారిటీ కో ఆప్షన్ మహిళా విభాగం తరపున ఒక దరఖాస్తు, మైనారిటీ తరపున 7, జనరల్ విభాగం నుంచి 6 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ ఫజలుల్లా మాట్లాడుతూ అద్దంకి నగర పంచాయతీకి 3 కో ఆప్షన్లు కేటాయించగా అందులో మైనారిటీ మహిళలకు 1, మైనారిటీ కింద పురుషులకు 1, పురపరిపాలనలో అనుభవం కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, మొత్తం 13 దరఖాస్తులు రాగా మంగళవారం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి కౌన్సిల్ ముందు అర్హులు దరఖాస్తులు ఉంచుతారని, కౌన్సిల్ తుది నిర్ణయం మేరకు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుందని ఫజలుల్లా తెలిపారు. కో ఆప్షన్ ఎంపిక అనేది ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం జరుగుతుందన్నారు. కో ఆప్షన్ పదవి కోసం గట్టిగానే మైనారిటీలు పోరాటం చేస్తున్నారని, కో ఆప్షన్ ఎంపిక అనేది ఎవరి చేతిలో లేదని కమిషనర్ తెలియజేశారు. కో ఆప్షన్ పదవి కాలం కౌన్సిల్ బాడీ ఉన్నంత వరకు ఉంటుందన్నారు. అదంకి నగర పంచాయతీ పరిధిలో కో ఆప్షన్ నెంబర్ సంబంధించి 3 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము మైనారిటీస్కి ఇద్దరు, అందులో ఒకళ్ళు మహిళ, ఒకళ్ళు జెంటు, అదేవిధంగా జనరల్ కేటగిరీలో 1, మొత్తం 3 కేటగిరీలు ఉంటాయి. ఈ 3 కేటగిరీలో ఈరోజు వరకు ఉదయం లేడీస్లో 1 ఒక అప్లికేషన్ వచ్చింది, మైనారిటీ మహిళలకు సంబంధించి ఒక అప్లికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా మైనారిటీస్లో 7 అప్లికేషన్స్, జెంట్స్ సంబంధించినటువంటి 7 అప్లికేషన్లు వచ్చినాయి. జనరల్ కేటగిరీలో 5 అప్లికేషన్స్ రావడం జరిగినాయి. ఈరోజు సాయంత్రం వరకు మనకు 5 గంటల వరకు సమయం ఉంది. ఈ సమయం కోలంగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ చూసి యాస్పర్ నామ్స్ ప్రకారం, జీవో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారము ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళలో అప్లికేషన్స్ అన్నీ కూడా రేపటి నుంచి 7 రోజులు 7 డేస్ క్లీన్ డేస్ ప్రకారం అజెండా తయారు చేయడం జరుగుతుంది. అజెండాలో వచ్చినటువంటి అంశాలని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కౌన్సిల్ ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్న తర్వాత, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నుకున్నటువంటి వ్యక్తులను జిల్లా కలెక్టర్ గారి గజిట్ నోటిఫికేషన్ తదుపరి కమిషన్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి పంపడం జరుగుతుంది. పంపిన తదుపరి వాళ్ళందరినీ కూడా ఆప్షన్ నెంబర్లుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అద్దంకి ఆర్టీసీకి ప్రతిరోజు భారీ స్థాయిలో నష్టం వస్తుంది. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో మొత్తం 70 సర్వీసులు ఉండగా 50% మాత్రమే సర్వీసులు నడుపుతున్నారు. దీంతో రోజుకి 6 నుంచి 7 లక్షల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా 1 లక్ష రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఒంగోలు, విజయవాడ, నర్సరావుపేట, వినుకొండ, పొదిలి, దర్శి, ఇంకొల్లు రూట్లలో 30 నుంచి 35 బస్సులు మాత్రమే నడుపుతున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సర్వీసులు నిలుపుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఆర్టీసీ బస్సులను శానిటైజర్తో శుభ్రం చేయడం, ప్రయాణికులు కూర్చునే వద్ద శానిటైజ్ చేయడం వంటివి అద్దంకి ఆర్టీసీ వారు చేస్తున్నారు. సగానికి సగం సర్వీసులు తగ్గించడంతో సరైన సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ప్రజలు రావడం తగ్గించారు. అరకొర ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సుష్మా మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నారని, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ వారికి నష్టాలు వస్తున్న ప్రధాన రూట్లలో సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు శానిటైజర్తో బస్సులు శుభ్రం చేస్తున్నారని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్టాండ్లో శానిటైజర్ ఏర్పాటు చేశారని సుష్మా తెలిపారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించి ప్రయాణించాలన్నారు. మాస్క్ ఉంటేనే ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారని, లేకపోతే వెనక్కి పంపిస్తున్నారని సుష్మా పేర్కొన్నారు. అంతకుముందు 70 సర్వీసులు నడిచేవి, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా 32 సర్వీసులు మనం తిప్పుతున్నాము. విజయవాడకి ఎర్లీ మార్నింగ్ 5:30 నుండి మన బస్సెస్ తిరుగుతున్నాయి. 6 బస్సులు విజయవాడ తిరుగుతున్నాయి. అలాగే గుంటూరుకి 2 బస్సులు, ఒంగోలుకి 5 బస్సులు తిరుగుతున్నాయి. అలాగే నర్సరావుపేటకి 9 బస్సులు, వినుకొండకి 2 బస్సులు, పొదిలికి 4 బస్సులు, అలాగే సిపిటిఏ తాళ్ళూరు, ఎంకే పాలము, ఇంకొల్లు వయా చెన్నలూరు, ఇంకొల్లు వయా పంగలూరు, ఈ రూట్లకి మనము మార్నింగ్ 6:00 నుండి 12:00 వరకు బస్సెస్ అనేది తిప్పడం జరుగుతుంది. ఒకవేళ ప్రయాణికులు ఇంకా వేరే రూట్లలో కూడా ఉన్నప్పుడు వారికి అనుగుణంగా కూడా బస్సుల సంఖ్య పెంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి. అండ్ బస్సెస్ కూడా నీట్గా శానిటైజ్ చేయడం జరుగుతుంది. బస్సు వచ్చిన తర్వాత మరియు బస్సు ప్రయాణానికి బయట
వెళ్లే ముందు కూడా లోపల శానిటైజేషన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి బస్సుల్లో ప్రయాణించడానికి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. అయితే బస్సులో ఎక్కే ప్రయాణికులు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మరి బస్ స్టాండ్లో ఉన్న అన్ని స్టాల్స్లో కూడా మాస్కులు శానిటైజర్లు అందుబాటులోనే ఉన్నాయి. మరి ఎవరైనా లేని వాళ్ళు కంపల్సరీగా మాస్క్ ధరించవలను. అలాగే బస్ స్టాండ్ ప్రిన్సెస్ కూడా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ శానిటైజ్ చేయడం జరుగుతోంది. మరి బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని మా దగ్గరికి పర్మిషన్ లెటర్ వస్తే మరి వాళ్ళకు కూడా మేము బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము స్పెషలైజ్ రేట్లతో. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా డిపో మేనేజర్ ఆఫీస్లో సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు మాకు డిపోకి 7 లక్షలు వచ్చేది ఇప్పుడు 1.2-1.3 వరకు వస్తుందండి. సో 50% ఆక్యుపెన్సీతోనే నడుపుతున్నాం కాబట్టి నష్టమైతే వస్తుంది కానీ ప్రయాణికుల ట్రాన్స్పోర్టేషన్ దృష్ట్యా బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అద్దెకిపట్నంలో ఉన్న దుకాణదారులందరూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని, 12 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచితే చర్యలు తీవ్రంగా ఉంటాయని అద్దెకి మండల తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. అద్దెకి నగర పంచాయతీ పరిధిలో కర్ఫ్యూ విధించగా సోమవారం ఎంఆర్ఓ ప్రభాకర్ కమిషనర్ ఫజలుల్లా కలిసి పట్టణంలో పర్యటించి కర్ఫ్యూ సక్రమంగా అమలు చేస్తున్నారో లేదో పరిశీలించి దగ్గర ఉండి షాపులన్నీ మూయించారు. అధికారుల ముందస్తు ప్రకటనతో వ్యాపారస్తులు కూడా అధికారులకు స్పందిస్తూ షాపులన్నీ మూసివేశారు. 12 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంచడాన్ని గుర్తించి అపరాధ రుసుము విధించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బయటికి ప్రజలు వచ్చే సమయంలో మాస్క్ ధరించి శానిటైజర్తో 2 చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, అప్పుడే కరోనా నుంచి సురక్షితంగా బయటపడవచ్చన్నారు. మీ మెడికల్ స్టోర్ కరోనా వాళ్ళతో ఉన్నారు ఎక్కువగా. తెలుపాలి మేము ఏస్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.